పండుగ వస్తుందే, కొత్త రెండు చీరలు ఇప్పించవయ్యా. అండి అండి అన్నట్టే అండి. ఇవ్వండి అంటే కాదు, నువ్వు ఎలాంటి రకమో తేలాలి మరి. ఇచ్చి పుచ్చుకునేవాడువో, పుచ్చుకుని ఇచ్చేవాడువో, ఇవ్వకుండానే పుచ్చుకునేవాడువో, ఇచ్చినా పుచ్చుకునే వాడువో. నేను చెప్పింది అర్థమవుతుందా? అంత తేలికైన మాటల్లో చెప్తుంటే అర్థం కాకపోవటం ఏంటండి? నాకు అర్థం కావట్లేదేంటి మరి? నిన్ను ఎక్కడో చూసినట్టుందా? ఇందాక మనం వీడెవడంటే వాడెవడని, వాడెవడంటే వీడెవడని, వీడు వాడు ఎవడి 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 అనుకున్నావు? ఇది అర్థం కావట్లేదండి మరి. అరే నేనండి అబ్బాయినాయుడు గారు. ఓ నువ్వటాయా, ఓ చొక్కు పుచ్చుకుంటావేంటి? ఇప్పుడు వద్దులేండి, ఏదో బాగా సంతోషంగా ఉన్నప్పుడైతే. అయితే దుఃఖంలో ఉన్నావు అన్నమాట మరి. నీలాంటి యంగ్ ఫెలోస్కి రెండే రెండు దుఃఖాలు, ఒకటి ప్రేమ దుఃఖం, రెండోది ఉద్యోగ దుఃఖం. మొదటి దాంట్లో కూడా నేను హెల్ప్ చేయగలననుకో ప్రేమలో, కానీ నీ కోసం చూసిన పిల్ల ఎర్రగా బుర్రగా పిటపిటలు ఆడతా ఉందనుకో, మందస్తులే కుక్క పూర్తి, నిన్ను వదిలేసి అలాగ వెళ్ళిపోగలదు. అంచేత మొదటిది నువ్వే చూసుకో, రెండోది ఉద్యోగం. మన దగ్గర ఖాళీలు వచ్చేటట్టు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, దాన్ని పడగొట్టడానికి ఎగస్ పార్టీ వాడు మన కాళ్ళ దగ్గరకు వచ్చారు. సమ్మెలు స్ట్రైక్లు చేయాలి. దానికి నీలాంటి యంగ్ ఫెలోస్కి గోల్డ్ అంతమందికి అవకాశాలు ఉన్నాయి. రోజుకి 20 రూపాయలు ఇస్తాను, ఏమంటావు? ప్లాన్ అంతా మందే. అట్టాగే, ఇంత మంచి అవకాశాన్ని కాదంటానా? అవును నాయుడు గారు, ఈ చీరలన్నీ అమ్మకానికేనా? అమ్మకానికి కాకపోతే నేను కట్టుకుంటానుగా. ఎంతుంటాయండి? నీకు కాబట్టి 200 రూపాయలు, నాకు కావలసిన యంగ్ ఫెలో కాబట్టి. నాయుడు గారు, మీ నాన్నగారు నా దగ్గర 416 రూపాయలు 22 పైసలు అప్పు తీసుకున్నాడు అనుకోండి, అందులో 2 చీరలు మినహాయించుకున్నాను అనుకోండి, 200 రూపాయలు 200 రూపాయలు ఇకపోతే మీరు నాకు ఇంకెంత బాకీ ఉంటారు? అసలు ఇదేమిటో బొత్తిగా అర్థం కావట్లేదండి మరి. కర్మ ఏమి లేదండి, మీ అయ్య నా దగ్గర 416 రూపాయలు 22 పైసలు అప్పు తీసుకున్నాడు. తీసుకున్నాడు, అందులో 200 రూపాయలు మీరు చెల్లిస్తున్నారు. చెల్లించా, ఇకపోతే మీరు నాకు ఇంకెంత బాకీ ఉంటారు? నేను ఇంకా ఎంత బాకీ ఉంటాను మరి? బాకీ కనుక అయితే మరి 216 రూపాయలు 2 పైసలు. కరెక్ట్, ఏమిటి మరి బాకీ? డబ్బు రెడీగా ఉన్నట్టుంది, అప్పు తీర్చేస్తా. అర్జెంట్ గా కోర్టు పని గుర్తొచ్చింది, వచ్చేవారు ఇచ్చేస్తాను. నిజంగా? మాటండి మాట. బాకీ 216 రూపాయలు 22 పైసలు, బాగా గుర్తుంచుకో. ఇదిగో నాయుడు గారా, మీ అయ్యా నాకు 520 రూపాయలు అప్పు ఉన్నాడు, ఇచ్చేస్తావేటే. ఇదిగో ఎర్రెర్రి రాసాలు వేసావంటే ముక్కుతో పాటు నోరు కూడా కుట్టేస్తాను మరి. కుట్టేస్తావు కుట్టేస్తావు, ఇప్పుడు ఆ కుర్రాడు కుట్టావుగా మరి. ఏంట్రా నువ్వు అనేది? ఇదిగో మీ అయిపోయి ఎన్నేళ్ళయింది? 25 ఏళ్ళు అయింది. నేను ఇంత కుర్రాడుగా ఉండగా పోయాడు పాపం. ఈ చీరలెట్టి కుర్రాడికి ఎన్నేళ్ళు ఉంటాయంటావేంటి? ఎవరికి వీడికా, ఓ 20 ఏళ్ళు ఉంటాయి. అప్పిచ్చిన కుర్రాడికి 20 ఏళ్ళ వయసు, అప్పు తీసుకుని మీ అయ్యి చచ్చిపోయి 25 ఏళ్ళు అయింది. అంటే మీ అయ్యి అప్పు తీసుకునే టైంకి ఆ కుర్రాడు వాళ్ళ అమ్మ కడుపులో కూడా లేడనమాట. ఏడే వాళ్ళ అమ్మ కడుపులో కూడా లేనాడు, చచ్చిపోయిన మా బాబుకి ఎలాగ అప్పు ఇచ్చాడ్రా? ఇది అసలు అర్థం కాలేదేట్రా మరి. ఉంటే కదా కథ మారే నీలో బలపందు.